అలాగే రామాయణం గురించి ఒక మాటలో, భారతం గురించి ఇంకొక మాటలో, అలా అంత ఇంత సింపుల్, ఇంత కొంచెం దాంట్లో అంత సారం ఇవ్వచ్చా అనిపించింది. అంత బాగా చెప్పారు మీరు. రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది, భారతం ఒక ఆడదాని నవ్వు వల్ల. అవును, నువ్వు ఆ సినిమా మనం ఇలా మాట్లాడుకున్న తర్వాత నువ్వు ఆలోచించు, కరెక్టే అవుతుంది. అవును, స్త్రీ ఆదిపరాశక్తి, ఆదిపరాశక్తి సర్వనాశనం చేయగలదు, అన్ని ఆశీర్వాదం ఇవ్వగలదు. ఆ రెండు రైటర్ దృష్టిలోనా, నా దృష్టిలోనా, మన దృష్టిలోనా ఆలోచిస్తే అంతేగాని మన భారత భాగవతాల్ని, రామాయణాన్ని కించపరచడం కాదు. వాడు వాడు బ్యాడ్ క్యారెక్టర్, వాడు గాయత్రి పటేల్ అనేవాడు, వాడి అభిప్రాయాన్ని చెప్పాడు. అది రైట్ ఆర్ రాంగా, దట్ ఇస్ ఇమ్మెటీరియల్. అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు, చాయిస్ ఇస్ యువర్స్. అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకుంటారు, చాయిస్ ఇస్ యువర్స్ ఇనే స్టైలు ఐ హేట్ ఇట్. నీ ఎదురుగాను ఉండేటప్పుడు నేను ఇంత అరవడం ఎందుకు నిన్ను? ది వే ఆఫ్ స్టైల్, అది దర్శకుడు మిస్టేకా, కథ సెట్లో డైలాగ్ మిస్టేక్ అంటే దాన్నే అర్థం చేసుకుంటావు, అపార్థం చేసుకుంటావు. చాలు, డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వెళ్ళిపోయింది అంతే. దీన్ని నొక్కాలి, దీన్ని చేయాలి, అది మోడరేషన్. అది ప్రతి హీరోలను, రామారావు గారిలోనూ ఉండేది, నాగేశ్వర గారిలో ఉండేది, కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు, ప్రతి హీరోలు కూడా. ఇప్పుడు నాది ఒకటి రెండరింగ్, నాగభూషణం గారు ఒక ఆర్టిస్ట్ ఉండేవారు, ఆయనది ఒక రెండరింగ్, ది గ్రేట్ ఎస్వి రామ్ గారి దగ్గర రెండరింగ్. ఈ ఒక్కొక్కటి డైలాగును అలా ఉన్నప్పుడు విన విప్పుగా ఉంటుంది, సొంపుగా ఉంటుంది. ఆ విధంగా ప్లాన్ చేశాను గాయత్రి పటేల్ క్యారెక్టరు ఈ గాయత్రి అనే సినిమాలో. దీనిలో శివాజీ కూడా ఉన్నాడు. ఈ రెండింటికి వేరియేషన్ చాలా ఉంది. ఓకే, మెయిన్ శివాజీ. ఆ శివాజీ పాత్ర నేను వేశాను. నేను యంగ్ ఏజ్లో నేనే వేయచ్చు డ్యూయల్ రోల్, అది కూడా వేయచ్చు. అవును, నేనే నన్నే వేయమన్నారు అందరూ. నా విష్ణుబాబుతో వేద్దామని అంటే మనోజు ఆ క్యారెక్టర్కి సూట్ కాడు. ఓకే, విష్ణువు ఇలా ఫ్లాష్ బ్యాక్లో ఒకటి ఉంది చేస్తా అంటే పిల్లలు ఎప్పుడు కూడా నో అన్నారు, సరే డాడీ అన్నాడు. ఆ విధంగా యంగ్ శివాజీ పాత్రను విష్ణుబాబు గారు, ఆ యంగ్ శివాజీ వైఫ్ శ్రేయ, అంటే ప్రజెంట్ పొజిషన్లో ఆ వైఫ్ ఉందా లేదా నాకేమవుతుందని సినిమా నేను ఇప్పుడు చెప్పను. అలాగే కూతురు వేషం మలయాళం అమ్మాయి చేసింది, నిఖిల అనే హీరో. వాట్ ఏ పర్ఫార్మెన్స్ షీ హ్యాస్ గివెన్! అది మీరు సినిమా చూడాలి. ఈ పిక్చర్లో ఇంకో స్పెషల్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ సర్వేశ్వర్ గారు, అతను చాలా బాగా చేశారు. ఇంకో అమ్మాయి కూడా చేసింది, అనసూయ. అనసూయ అంటే నవ్వేమంటే లేదు, అందులో మీరు కార్లో వెళ్తుండగా బ్యాక్ డ్రాప్లో ఒక షాట్ వస్తూ ఉంటుంది, తను దొరికే రకం, తను వదిలే రకం కాదు, నేను దొరికే రకం కాదు అని. అది వెంటనే ఫ్లాష్ అయింది అనమాట డైలాగ్, అందుకు నవ్వాను. ఏతాళి చేస్తాను అమ్మా, ఎందుకు ఎగతాళి చేస్తాను సార్? మా ఆర్టిస్ట్ ని ఏతాళి చేస్తే ఒప్పుకోను. నేను మీ ఆర్టిస్ట్నేగా? కాదు కాదు, ఇప్పుడు అమ్మాయి ప్రజెంట్ ఆర్టిస్ట్. ఓకే, షీజ్ ఆల్సో వెరీ గుడ్ ఆర్టిస్ట్. పృథ్వీ, ఓసార కృష్ణమురళి, బ్రహ్మానందం, ఆలి, అన్నిటికంటే మించి శివప్రసాద్ ఎంపి, అతను నాకు 20 సంవత్సరాల ముందే మన బ్యానర్ ల్యాక్ చేశాడు, మంచి స్నేహితుడు నాకు. అతను కూడా నా పక్కన ఉండే మంచి క్యారెక్టర్ చేశాడు శివప్రసాద్. అలాగే గిరిబాబు స్నేహితుడు, అందరూ ఉన్నారు. మీకు ఇష్టమైన వాళ్ళందరూ మీ చుట్టూ చేరి మీ వెలుగుని ఇంకొంచెం పెంచారు. నాకు ఆర్టిస్ట్ అంటే బాగా ఇష్టం. ఐ లవ్, బాగా డైలాగ్ చెప్పగలిగిన వాడు, సిన్సియర్గా ఉన్నవాడు అంటే ఇష్టం. అందుకని అందరూ బాగా కుదిరారు కథకు, వీళ్ళందరూ యాప్ట్ అయ్యారు గాయత్రి సినిమాకు. ప్రతి ఫ్రేము బాగా తీశారు, దర్శకుడు బాగా ఇచ్చిన దాన్ని బాగా వండి పెట్టాడు కాబట్టి రథసారథి నడిపేవాడు బ్రహ్మాండంగా.